ఏపీలో పలు చోట్ల మద్యం డిస్టిలరీల్లో సిఐడి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలోని డిస్టిలరీల్లో సిఐడి తనిఖీలు చేపట్టింది. ఇంతకీ సిఐడి సోదాల్లో ఏం తేలింది? తప్పు చేసిన వదిలిపెట్టేది లేదు, అలాగని కక్ష సాధింపు అసలే కాదు. ఇదే ట్యాగ్ లైన్ తో అపోజిషన్ ను టార్గెట్ చేస్తోంది ఏపీ సర్కార్. ఇప్పటికే లిక్కర్ శాండ్ మైనింగ్ మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం లిక్కర్ లింకులు తేల్చే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఏపీలోని మద్యం డిస్టిలరీస్ లో సిఐడి సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో సోదాలు చేసిన సిఐడి అధికారులు తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 8 మంది సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. పెద్దాపురం మండలం చిన్న బ్రహ్మదేవంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలో అధికారులు తనిఖీలు చేశారు. నల్లజర్ల మండలం ఆవుపాడు, రాయవరం మండలం చెల్లూరు, తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలోని డిస్టిలరీలో తనిఖీలు కొనసాగించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ మద్యం డిస్టిలరీస్ లో సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఆర్పురం మండలం నెలవాయి సాగర్ షుగర్స్ మొలాసిస్ ఫ్యాక్టరీలో సిఐడి టీమ్స్ సోదాలు చేపట్టాయి. 15 మంది బృందంతో ఆ ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించారు. మరో 2 రోజుల పాటు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్న ఏపీ ప్రభుత్వం సిఐడితో ఎంక్వైరీ చేయిస్తోంది. దాంతో అక్రమాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. డిస్టిలరీలకు ఎంతవరకు మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీస్తున్నారు సిఐడి అధికారులు.